బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయి, కిషన్ రెడ్డితో గ్రూప్, అధ్యక్షుడితో గ్రూప్ అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళకి అలవాటైంది కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి ఆ రకంగా ఆలోచన ఉంటుంది. సంజయ్కి ఏ రోజు కూడా నాకంటూ గ్రూప్ లేదు. ఒకటి విషయం ముందు చెప్తాను నేను, నాకంటూ గ్రూప్ అనేటువంటిది లేదు. గ్రూప్ లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఉంటే నేను ఒకటి ఉంటాను. కాబట్టి అందరూ నావాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని, పార్టీలో ఉన్నటువంటి సమస్త కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఉండేటువంటి వ్యక్తి నేను. కాబట్టి నాకు గ్రూప్ అనేది లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఆ ఆవశ్యకత లేదు, ఆ ప్రయత్నం కూడా చేయను. ఇప్పుడు కూడా భవిష్యత్తు ఇక ముందు కాదు, ఇప్పుడు చేయలేదు, ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా చేయను. బండి సంజయ్ కొత్త అధ్యక్షుడిగా వచ్చారు, తప్పకుండా మేము అందరం స్వాగతం, మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మా పార్టీలో గ్రూపుల గురించి ఆయన మాట్లాడితే ఎట్లా, వాళ్ళ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో, వాళ్ళ పార్టీ సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. బండి సంజయ్ తో కిషన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందన్నది ప్రచారం. ఎవరు ఏడ ప్రచారము మీడియాలో గాని ఏ మీడియాలో ఎప్పుడైంది, ఎక్కడ ఎక్కడ ఏది ఉదాహరణ తీసుకోండి. ఒకటి ఒట్టికినే మీరు ప్రచారం చేస్తుంటే, మీ ప్రశ్నలు అడుగుతుంటే మేము జవాబు చెప్తూ కూర్చోవాలా? మొన్న రాష్ట్ర కమిటీలో నియామకాలకు సంబంధించి కాబట్టి, అలాగే రెండు వర్గాలకు సంబంధించి. ఎక్కడ వర్గం ఏదండి చెప్పొకటి, ఉదాహరణ చెప్పండి. ఉట్టుకనే అనేస్తే ఎట్లా మీరు? మీకు సన్నిహితంగా ఉండే కొంతమంది అందరు వచ్చి అందరు అడ్జస్ట్ నా సన్నిహితంగా ఉన్న అందరికి అడ్జస్ట్మెంట్ అయింది. చిన్న వచ్చి మా సంజయ్ వచ్చి ఆ నెలలు కూడా కాలే, ఇప్పుడే మూటాలు రాజకీయాలు ఆయన కంటగడితే ఎట్లా మీరు? బీజేపీ లీడర్ ముఖ్యంగా మీ పార్టీ ఎంపీలు కావచ్చు, మీ అధ్యక్షుడు కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఒక పదజాలంతో పరుషంగా మాట్లాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ మధ్య కేటీఆర్ కూడా కామెంట్ చేశారు, కిషన్ రెడ్డి ఆ విషయంలో చాలా ఆచూతూచి మాట్లాడతారు, కానీ మిగతా లీడర్లు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము కూడా మాట్లాడాలనుకుంటే ప్రధానమంత్రిపై కూడా మాట్లాడగలము, కానీ అది పద్ధతి కాదు, మిగతా లీడర్ని కంట్రోల్ చేయాలి కిషన్ రెడ్డి అని చెప్పారు. కేసీఆర్ గారి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు, వాళ్ళ సూచన అవసరం లేదు, కానీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా మోడీ లేడు, ఈడీ లేడు, వీళ్ళన్నీ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇవన్నీ ఒక్కసారి వెనుకకు తీసుకుంటే మీకు అవసరం ఉన్నప్పుడు ఒక భాష, అవసరం లేనప్పుడు ఒక భాష, ఎదురు తిరిగి మాట్లాడితే మీకు ఒక భాష మీరు మాట్లాడతారు. వాస్తవంగా నేను కూడా కోరుకుంటున్నాను రాజకీయాలలో ఏ రకమైన వ్యక్తిగతమైనటువంటి దాడులు ఉండకూడదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ భాషనే ఉపయోగించాలనే దాంట్లో నేను గత 15 సంవత్సరాలుగా శాసనసభలో అదే భాష ఉపయోగించాను, రాజకీయాల్లో అదే భాష ఉపయోగించుకున్నాను, అదే నేర్చుకున్నాను కూడా. నేను ఏదైనా ఒక మీటింగ్లో చిన్న తప్పు మాట్లాడితే వెంటనే వీరామారావు గారు, స్వర్గీయ వీరామారావు గారు ఫోన్ చేసి, కిషన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడకూడదు మనము అని నాకు ఆ రకంగా నేర్పారు, ఆ స్కూల్లో నేర్చుకున్నాను నేను. కాబట్టి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే భాష ఇప్పటికీ సిద్దిపేటలో ఏ రకంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు బీజేపీ పైన, కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక రకము, ఎదురు తిరిగితే ఎదురు జవాబు తెస్తేనే ఇంకో రకం ఉండకూడదు. మీరు ముందు మారండి, తప్పకుండా అందరూ మారుతారు. అధికార పార్టీగా టీఆర్ఎస్ మారాలి ముందు, ఇతర పార్టీల గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా ఇతర పార్టీల వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు మారకుండా మిగతా వాళ్ళకి నీతులు చెప్పడం మంచిది కాదు.